ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆవిర్భవించి నేటితో 64 ఏళ్లు నిండాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఉదయం తాడేపల్లిలోని క్యాంపు ఆఫీసులో జరిగిన వేడుకలకు హాజరై పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. మా తెలుగు తల్లికి గీతాలాపన అనంతరం జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం సీఎం జగన్ తెలుగు తల్లికి అమరజీవి పొట్టి శ్రీరాములకు నివాళులర్పించారు. రాష్ట్ర ప్రజలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్ తదితరులు హాజరయ్యారు. రుద్రమ్మ భుజ శక్తి, మల్లమ్మ పతి భక్తి, తిమ్మరు సుధీయుక్తి, కృష్ణరాయని కీర్తి, మా చెవులు రింగుమని మారు మ్రోగేదాకా, నీ ఆటలే ఆడుతాం, నీ పాటలే పాడుతాం. జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి. అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు త్యాగ ఫలితంగా రాష్ట్రం ఏర్పడిందని వివరించారు. అమరజీవి పొట్టి శ్రీరాములతో పాటు ఇతర స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను మననం చేసుకుంటూ వారిని స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్ర సంక్షేమం అభివృద్ధి కోసం పాటుపడతామని సీఎం జగన్ పేర్కొన్నారు. వివక్ష అవినీతికి తావు లేకుండా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చి పాలన అందిస్తున్నామని సీఎం జగన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.